ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందువా కుక్క తీరిన జవాబు చెప్తాడు? కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో కుక్క తీరున. మేడమ్ మేడమ్ ఏ బాత్రూమ్ క్లీనింగ్ కామింగ్ సార్ కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేను. యు ఆర్ ఎ బిగ్ మ్యాన్. ఐ యామ్ ఎ బిగ్ క్లీనర్. ఓ ఓ ఓ ఓ కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లు దూరినావు. అవు ఇందాక నువ్వు నాకేం చెప్పినావురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేసినా చెప్పని మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకే నువ్వు చెప్పని? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడిన వారి. నేనేమన్నా గామకెళ్ళి వచ్చినాను అనుకో, చెవులో పువ్వు పెట్టడానికి. ఇట్లా చూడు, పాండవ అనవసరం సైన్ మా చూసినావు. ఇంటర్వెల్ లో పాస్ కొను. అట్లా ఎంటి ఉండేరా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక పాలిట వచ్చినావు అంటే గది ఎత్తుకో. గట్ అయితే ప్యాంటు కింద గదించు. తీసుకున్నా గది పట్టుకో. ఎత్తుకుని అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారావాద అనుకున్నావు? విశాఖపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్ల బయటికి పోగానే లట్ట కందూరుని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. కదా ఏదైనా చెడు జరుగుంటే అమ్మాయ్యా, ఇప్పుడు అర్జెంటుగా పాస్ ఇక్కడ పంపాలి. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా, మర్యాద చేయదు చంపేస్తాను. లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళకి పెళ్ళాలు కాదు. కాంతగారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో, మీరు కాలు పెట్టుకోండి. మగుడిని అంటాడు, అంతా మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడివేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడే, లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను, ఈ లోపల బావగడి పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి మీరు మరలా అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ ఏంటి మాస్టర్, కారు కట్టగా నడుస్తారు, ఇంట్లో చెప్పినా కదా. చూడు బాబు, నేను నిన్ను నాచు కంపు కొట్టే నీచు వెధవ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 250,000 రూపాయల వైట్ మనీ పోసుకొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? కళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధం విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు రాదు చెత్త అన్నా అనుకో, నువ్వు బాధపడతావు కదా. బాధపడతా, అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8.5x12. 8.5x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది.
ఎనిమిదిన్నర ఇంటూ పదిన్నర గదిలో నిలబడుతూ ఇంటి యజమానిని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడిమావిడి తోట, గుంటూరులో గొడవను ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు, ఈ డ్రైవరు నా చరాస్తి. నిన్ను తోకతగిన గజ్జి కోతి నా అని తిట్టాను అనుకో, నువ్వు బాధపడతావు కదా? సహజంగా బాధపడతావు. కానీ నేను అలా అన్నా. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖారసిన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. అవండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. బాబు, ఇదే ఊరు విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఏదో దొంగ కేసు. ఏయ్ పిల్ల, దొంగతన నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, పద స్టేషన్ కి. నాదా, ప్రణామములు. నాదా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడే నీ పిండా కూడా? ఆ పిలిపి ఏమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి, మిత్రమా. ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు, ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయల వారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించి తిని ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకునవలేదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతిరా చేపరా. నీవు గూఢచారివని మాకు తెలిసినది. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి, ఈయన మావాడి. సార్, ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. అలాంటి